అని ఈ విధముగా రామ లక్షణులు మరియు సీత దుఃఖించుచున్న సమయమందు కైక వచ్చి ఏమనుచున్నది, హా రామ లక్షణులారా, మీరు ఆ యొక్క ఆభరణములను ఆ రాజదుస్తులను వదిలి ఈ నారాదుస్తులను వేసుకుని అరణ్యమునకు వెళ్ళుడు అని అనగా, వారు ఆ దుస్తులు వదలి నారాదుస్తులు వేసుకొని వెళ్ళిపోతురు. వారు అరణ్యము తిరుగుచు అక్కడ గంగను దాటుట వచ్చవలసినప్పుడు రాముడు గంగను ఇలా వర్ణిస్తున్నాడు. జానకి, తమ్ముడా, ఘనమైనాయి గంగా నది దాటగమన వశమా, 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 కనుగొంటివా లక్ష్మణ ఈ గంగా నదిని కనుగొంటివా జానకి, ఈ గంగా నదిని కనుగొంటివా జానకి, ఈ గంగా నదిని కనుగొంటివా లక్ష్మణ, ఈ గంగా నదిని కనుగొంటివా లక్ష్మణ, దేవాతి దేవతలకు పావనమే ఈ గంగా, 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 పావనమే ఈ గంగా జీవనమైన గంగా కనుగొంటివా కంటుని శిరము పైన కాపురమే ఈ గంగా, జానకి కాల కంటుని శిరము పైన కాపురమే ఈ గంగా, కాపురమే ఈ గంగా దాపునమైన గంగా కనుగొంటివా, రంగాది శ్రీరంగా రంగాదే ఈ గంగా, రంగాది శ్రీరంగా రంగాదే ఈ గంగా, సకల దేవులకెల్లా ఆధారమే ఈ గంగా, సకల దేవులకెల్లా ఆధారమే ఈ గంగా, కనుగొంటివా జానకి ఈ గంగా నదిని కనుగొంటివా లక్ష్మణ, ఈ గంగా నదిని ఆసురులకో మునులకు గరుడ గంధర్వులకు, సురులకో మునులకు గరుడ గంధర్వులకు, సురులకో మునులకు గరుడ గంధర్వులకు, సురులకో మునులకు గరుడ గంధర్వులకు, ధరణి శ్రీ కల్పగూరి వరబాల కృష్ణునకు కనుగొంటివాజ్వన, నదిని కనుగొంటివా జానకి, గంగా నదిని కనుగొంటివా జానకి, గంగా నదిని కనుగొంటివా లక్ష్మణ, గంగా నదిని కనుగొంటివా లక్ష్మణ. ఈ విధముగా అరణ్యము తిరుగుచుండుటయు అక్కడ దశరథుడు పుత్రశోకముతో మరణించుటయు భరతుడు తన అన్న వనవాసమునకు పోవునందులకు కారణమును తెలుసుకొని తల్లిని కోపగించి పరుగిడుకుంటూ రాముల దగ్గరికి రాగా, రాములు ఎన్నో బుద్ధులు చెప్పి తన యొక్క పాదుకలను ఇచ్చి నీవు సత్యరాజ్యమును పాలించు తమ్ముడా అని పంపి అడవులు సంచరించుచుండుట పోచుండగా లక్ష్మణుడు ఏమనుచున్నాడు, అన్నయ్యా, ఈ వనమందున గల ఫలంబులను కొనివచ్చెదను, మనకు ఆకలిగాయున్నది కదా. తమ్ముడా, అలాగే పోయిరమ్ము లక్ష్మణ. ఆహా, ఈ వృక్షరాజము యొక్క ఫలములు ఆనందకరముగానున్నవి కదా, వీటిని త్రెంపెదను. ఆహా, సూర్యాస్త్రమయముచే ఈ మామిడి చెట్టును తెగవేసెదను. అంత లక్ష్మణుడు చెట్టును తెగవేయగా ఆ చెట్టులో
శూర్పణక్క కుమారుడగు జంబుకాసుడు అను రాక్షసుడు చనిపోవును. అది తెలుసుకున్న శూర్పణక్క రాముల వద్దకు శృంగార వేషమున ఏమని వచ్చుచున్నది. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ. నిన్ను చూడ గంటిని నన్ను గూడ మంటిని, నిన్ను చూడ గంటిని నన్ను గూడ మంటిని, నన్ను గూడ మంటిని నిన్ను వలసి రాఘవ రామచంద్ర, నిన్ను చూచినంతలో నా మనస్సు నిల్వకున్నదయ్యా, నన్ను వివాహమాడము. సీత నాకున్నది నాతి నీ వేలానే, 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 నాతి నీ వేలానే న్యాయంబు తెలియవే, నాతి నీ వేలానే న్యాయంబు తెలియవే. సీత నాకున్నది నీవెందులకే నాథి. సీతాదేవిని విడవు నా మాటలు నీవు నమ్ము, సీతాదేవిని విడవు నా మాటలు నీవు నమ్ము, సీతాదేవిని విడవు నా మాటలు నీవు నమ్ము, సీతాదేవిని విడవు నా మాటలు నీవు నమ్ము. నీవు నా కోరికలు నిజముగా తీర్చుమయ్యా, నీవు నా కోరికలు నిజముగా తీర్చుమయ్యా, నీవు నా రాఘవ. సీతను వదిలి నన్ను వరించుమునా స్వామి. ఏ కాంతోడున్నాడు ఆలా క్షణుండట, కాంతోడున్నాడు గంధి. నీవు లక్ష్మణుని దగ్గరకు వెళ్ళుము, నిన్ను వరించును, తప్పక వరించును తెలి. రామచంద్ర, నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్, నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు బల్, నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్, నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బల్, నమ్మగలడా. రామచంద్ర, నన్ను లక్ష్మణుడు నమ్మగలడా మీరు పంపుతున్నారు గాని. రమ్మే నీవో నీ వీపు నందునొక బాలు వాసెదను, రమ్మే నీవో నీ వీపు నందునొక రాలు వాసెదను, నేను రాజుగారు నీ వీపు నందునొక బాలు వాసెదను, రమ్మే నీవో నీ వీపు నందునొక బాలు వాసెదను, రమ్మే నీవో. సుగంధి, ఇటు రమ్ము, నేను ఒక వ్రాలు వ్రాసి పంపుతాను, ఆ లక్ష్మణుడు నిన్ను తప్పక వివాహమాడును. వినుము లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి, వినుము లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలో చదివి,
దీని ముక్కు చెవులి గోసియు రణము నరించకను పంపు రమ్యముతోడం అనినా. శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్ళి ఆ ఆనవాలు చూపించుటకు ఏ విధంగా తాపత్రయపడుచున్నది? ఆహా, ఇతడే కాబోలు లక్ష్మణుడు, ఎంత శృంగారమైన అందగాడు కదా. శరణు 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 లక్ష్మణ, శరణు 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 ఆ లక్ష్మణ, శరణు 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 లక్ష్మణ, శరణు 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 లక్ష్మణ. మరువకాను దేరితిప్పుడు మహాత్మ శుభకరా, మరువకాను దేరితిప్పుడు మహాత్మ శుభకరా, మరువకను దేరితిప్పుడు మహాత్మ శుభకరా, మరువకను దేరితిప్పుడు మహాత్మ శుభకరా. హా లక్ష్మణ, నీకిదే 10,000 వందనములయ్యా. ఆహా, ఎవరే మగువ? ఎవరే మగువ నీవు ఇచ్చటికేల వస్తివే, ఎవరే మగువ నీవు ఇచ్చటికేల వస్తివే, ఆ ఎవరే మగువ నీవు ఇచ్చటికేల వస్తివే, ఎవరే మగువ నీవు ఇచ్చటికేల వస్తివే. సవినయంబుగాను జలపు సరగున ఇప్పుడు నీవు, సవినయంబుగాను జలపు సరగున ఇప్పుడు నీవు, సవినయంబుగాను జలపు సరగున ఇప్పుడు నీవు, సవినయంబుగాను జలపు సరగున ఇప్పుడు. ఓయి మగువ, నీవెవ్వరు? ఇంతవరకు నిన్నెన్నడు నేను చూడలేదు కదా, ఏమి కారణమున నా దగ్గరకు వచ్చింటివి బాల? ఆ విచారమెందో తెలుపుము. విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ, విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ, అయ్యా విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ, విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ. ఘనముగాను వ్రాసి పంపే ఘనుడు రాముడు, అయ్యా ఘనముగాను వ్రాసి పంపే ఘనుడు రాముడు, అయ్యా ఘనముగాను వ్రాసి పంపే ఘనుడు రాముడు నన్ను, ఘనముగాను వ్రాసి పంపే ఘనుడు రాముడు. అవును, ఈ కాంత ఎవరని అడిగినచో పరిపరి విధంబుల చెప్పుకున్నది కదా. కాంతరో కాంతారో రమ్మి నిన్ను కనుల చూచెదా బాల, కాంతారో రమ్మి నిన్ను కనుల చూచెదా బాల, కాంతారో రమ్మి నిన్ను కనుల చూచెదా బాల, కాంతారో రమ్మి నిన్ను కనుల చూచెదా బాల. వింతగా మాయన్న వ్రాయు విధమ దెట్టిదో బాల, వింతగా మాయన్న వ్రాయు విధమ దెట్టిదో బాల, వింతగా మాయన్న వ్రాయు విధమ దెట్టిదో బాల. ఈ విధముగా లక్ష్మణుడు ఆమె వీపుపై వ్రాసిన వ్రాలను చదివి దాని ముక్కు చెవులు కోసి పంపగా శూర్పణఖ తన యొక్క అన్నయ్యకు రావణాసురుని దగ్గరకు వెళ్ళి ఏమని దుఃఖించుచున్నది? అన్నారో నాదు గతి కనులారా చూడుమన్నా, 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 కనులారా చూడుమన్నా కన్నే తీగాచుమన్నా, కనులారా చూడుమన్నా కనులారా చూడుమన్నా కన్నే తీగాచుమన్నా, కనులారా చూడుమన్నా కన్నే తీగాచుమన్నా. అయోధ్య రాములట దశరథుని కుమారులట, అయోధ్య రాములట దశరథుని కుమారులట, భూదేవి అల్లుడట బహుభూతి మంతుడట, అన్నారు నాదు గతి కనులారా
తమ్ముడట వారన్నా వైకుంఠ వాసులట అన్నారు వంశాజులట అతని పేరు రాముడట వంశాజులట అతని పేరు రాముడట ఆర్క వంశాజులట అతని పేరు రాముడట ఆర్క వంశాజులట అతని పేరు రాముడట రాముక్కు చెవులు కోసి నల్లి గతి చేసిరన్న అన్నారు నాదు గతి కనులారా చూడుమన్నా అతని గిల్లాలు సీత అతి శృంగారము గలదే అతి శృంగారము గలదే అతి శృంగారము గలదే ఆ శ్రీని వర్ణింపాయ ఎవరికైనా తరము గాదు ఆ శ్రీని వర్ణింపాయ ఎవరికైనా తరము గాదు గంగా వరవాసులట గర్వం బుచెనున్నరన్న గంగా వరవాసులట గర్వం బుచెనున్నరన్న గర్వం బుచెనున్నరన్న కనకారతమున పోయి గణ సీతను దేవన్న కనులారా చూడుమన్నా అన్నారు నాదు గతి కనులారా చూడుమన్నా కనులారా చూడుమన్నా కనులారా చూడుమన్నా అని దుఃఖించి చెప్పగా రావణుడు మహాకోపమున ఓరి నరుడా నీకింత కావరమా ఇక నిన్నేమి చేయదునో చూడుము అని గర్వించి ఒక మాయలేడిని పంపించును. అది రామలక్ష్మణులను ముందు రామలక్ష్మణుల ముందులకు వెళ్ళగా అది గని సీత రాములతో ఏమనుచున్నది. చూడుము నాథ ఈ సొగసగు బంగారు లేడి చూడుము నాథ ఈ సొగసగు బంగారు సొగసగు బంగారు లేడి చూడుము నాతా సొగసగు బంగారు లేడి చూడుము నాతా ఆడు పొందు దాన్ని నిటకు విడువక దిమ్మిక నాతా ఆడుకొందును దాన్ని నిటకు విడువక దిమ్మిక నాతా కడుమోదము తోడ తెలిసి కాపాడు పొందు ధ్వని చూడుము నాథ ఆ సొగసగు బంగారు లేడి చూడుము నాథ ఆ సొగసగు బంగారు లేడి చూడుము నాథ ఆ సొగసగు బంగారు లేడి చూడుము నాథ ఆ నాదా అదుగో ఆ మాయలేడి ఎంత శృంగారముగా ఉన్నది నాథా దానిని దిమ్మి తెచ్చి నాకు ఇవ్వు నాథా. సఖీ ఎందుకు సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకే సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకే సీత ఆ మాయలేడి జాడలు మనకెందుకే సీత ఆ వదన రాక్షసులు ఇలను కామ రూపులై రీ వదన రాక్షసులు ఇలను కామ రూపులై ఇలను కామ రూపులై రీ ఇలను కామ రూపులై రీ మందమతులు నింద చెతురు నా మాటను విను బుజత ఎందుకు సీత ఆ మాయలేడి జాడలు మన ఎందుకే సీత
సీతా మాయ లేడి జాడలు మనకెందుకే సీతా మాయ లేడి జాడలు జానకి ఆ మాయలేడి మనకు వలదు వినుము నాథ వద్దిటు బలుక భూవల్లభ నా మాట వినుము 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 వద్దిటు బలుక ఆ కోర్క తీర్చకిట్లు నీవు కాలిపోని మాటలచే కోరికె తీర్చకిట్లు నీవు కాలిపోని మాటలచే ప్రొద్దు ప్రొద్దున్న లేచి రద్ది చేయుచుంటి వేళ వద్దిటు బలుక భూవల్లభ నా మాట వినుము వద్దిటు బలుక భూవల్లభ నా మాట వినుము వద్దిటు బలుక భూవల్లభ నా మాట వినుము వద్దిటు బలుక హా నాదా నా కోరిక తీర్చలేక ఇలా నాకు నచ్చదింపుచుంటువి కదా అలా నా సీత దిగులు ఏలనే ఓ మగువరుని కోరిక తీర్చును దిగులు ఏలనే ఓ మగువరుని కోరిక తీర్చును దిగులు ఏలనే ఓ మగువరుని కోరిక తీర్చు దిగులు ఏలనే ఓ మగువరుని కోరిక తీర్చు దిగులు ఏలనే పొగడంపు కల్ప కోరి నగరంబున నివసించిన 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 భగవంతుడి కృప కలిగితే బంగారు లేడినిదే తో దిగులు ఏలనే ఓ మగువరుని కోరిక తీర్చు దిగులు ఏలనే ఓ మగువరుని కోరిక తీర్చు దిగులు ఏలనే ఓ మగువరుని కోరిక తీర్చు దిగులు ఏలనే జానకి ఇదో వెళ్ళుచున్నాను లేడిని పట్టుట కొరకై అని రాముడు లేడి వెంబడి వడుట బాణము బట్టెద లేడిని కొట్టెదా బాణము బట్టెద లేడిని కొట్టెదా బాణము బట్టెద లేడిని కొట్టెదా బాణము బట్టెద లేడిని కొట్టెదా ఎందులకే జవు ఎచట దాగెదో ఎందులకే జవు ఎచట దాగెదో పొందుగ నిన్నిప్పుడు ఎందుల్ల పోనివా పొందుగ నిన్నిప్పుడు ఎందుల్ల పోనివా సర సర బాణము సరగున్న వేసిది పుడమి పైనను పడ్డది లేడి పర్వత వలెను లక్షణ 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 అనుచును లక్షణ 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 అనుచును కొట్టుక లేడి ప్రాణము విడిచను కొట్టుక లేడి ప్రాణము విడిచను ఆహా రామ అయోధ్య రామ తారక నామ దశరథ రామ ఈ విధముగా లేడి లక్షణ లక్షణ అని అరచినందులకు ఆ నాదము సీతకు వినిపించగా భయము చెంది లక్ష్మణ మీ అన్న నిన్ను పిలుచుచున్నాడయ్యా నీవు ఆలస్యము చేయక అతి త్వరముగా వెళ్ళుము మరది అని సీతను అనగా లక్ష్మణుడు తల్లి కనక మృగంబుగాదు పోవలదంచు హితంబు చెప్పగా ఇనక రాగవుండటకు వెల్లుటను చూచి కురంగరూపుడై ధనుజుడుగాన నీరయిట దాశరథుండు విపత్తు చెందినట్లు నీర విపత్తు చెందినట్లయను
గాని దీని నిజమంచు దలంపకుమమ్మా. తల్లి, ఈ మాయరాక్షసులు మాయావేశముతో వచ్చి మనలను మోసము చేయటకు వచ్చున్నారు తల్లి. ఇది లక్ష్మణుని పిలిచినట్టుగా రాముడు తలంచినట్టుగా మీరు నమ్మబోకు తల్లి. అది ఏమో లక్ష్మణ, నాకు భయముగా ఉన్నాదయ్యా. పొమ్ము లక్ష్మణ లేలెమ్ము లక్ష్మణ నీవు, 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 పొమ్ము లక్ష్మణ. ఆ రాములు బిలచెను నిల్లు వేగమునను పోయి రమ్ము, పొమ్ము లక్ష్మణ లేలెమ్ము లక్ష్మణ నీవు, పొమ్ము లక్ష్మణ లేలెమ్ము లక్ష్మణ నీవు, పొమ్ము లక్ష్మణ లేలెమ్ము లక్ష్మణ నీవు, పొమ్ము లక్ష్మణ. లక్ష్మణ, మీ అన్నయ్య నిన్ను బిలచను, పోయిరావయ్యా. తల్లి, దిగులు ఏలను సీతా భ్రమతాలేలను మాత, దిగులు ఏలను సీతా భ్రమతాలేలను మాత, దిగులు ఏలను సీత భ్రమతాలేలను మాత, దిగులు ఏలను సీతా భ్రమతాలేలను మాత, దిగులు ఏలను. ఆ మాయాలేడిని దంపి మావమ్న వచ్చునమ్మా, దిగులు ఏలను సీతా భ్రమతాలేలను మాత, దిగులు ఏలను సీతా భ్రమతాలేలను మాత, దిగులు ఏలను. తల్లి, మా అన్నయ్య ఆ లేడిని పట్టుకురాగలడు, మీరు మాత్రం భయపడకమ్మా. నాకు ఏదో భయం దోచుతున్నది లక్ష్మణ. ఏల బిలిచెను చిక్కులేమి గలిగెను రామ, ఏల బిలిచెను చిక్కులేమి గలిగెను రామ, ఏల బిలిచెను గలిగెను రామ, ఏల బిలిచెను చిక్కులేమి గలిగెను రాములకు, ఏల బిలిచెను తికోలేమి గలిగెను రాములకు, ఏల బిలిచెను. ఆ జాల మేల చేసేదావు వెల్లుము లక్షణ నీవు, ఏల బిలిచెను తికోలేమి గలిగెను రాములకు, ఏల బిలిచెను తికోలేమి గలిగెను రామ, ఏల బిలిచెను తికోలేమి గలిగెను రామ. మరది, ఎందులకు ఆ రామచంద్రుడు పిలిచను, పోయిరమ్మయ్యా, ఎందులకు తడవేళ చేస్తుంటివి. లక్ష్మణ, రాక్షసావళి చేత చావు గలిగెను రామ, ఎంత మోసము, రాక్షసావళి చేత చావు గలిగెను రామ, రామ చావు గలిగెను రామ, గలిగెను రామ చావు గలిగెను రామ, గలిగెను రామ మోక్ష గుండ శౌరికైనా మృక్కు లక్షణ నీవు, ఏల పిలిచెను చిక్కులేమి గలిగెను రామ, చిక్కులేమి గలిగెను రామ, ఏల పిలిచెను చిక్కులేమి గలిగెను రామ, ఏల పిలిచెను చిక్కులేమి గలిగెను రామ, ఏల పిలిచెను చిక్కులేమి గలిగెను రామ. హా లక్ష్మణ, నేను పలుమారు ఎంత వేడుకున్నను నీవు మీ అన్నను చూచుటకు విల్లనైతివి కదయ్యా. లక్ష్మణ, నీ మనంలో ఏదో తలంచుకొనినట్లుగా నాకు అనుమానం వచ్చుచున్నదయ్యా.
మరది పోయిరమ్మయ్యా, ఇప్పుడైనను నిన్ను వదలిపోవుటకు మా అన్న ఆజ్ఞ లేదు. తల్లి, నిన్ను వదలిపోవుటకు మా అన్న ఆజ్ఞ లేదు, కాన నేను వెళ్ళువాడనుగాను తల్లిరో. లక్ష్మణ, మీ అన్న చనిపోయిన తరువాత నీవు రాజ్యంబు ఏలుకొనుదునని అనుకుంటువే కదా లక్ష్మణ. అందులకే గాని నేను పరిపరి విధంబుల వేడుకున్నాను. మీ అన్నగారిని చూచులకైతే వెళ్ళనైతివి కదయ్యా. హా తల్లి, ఏమి అప్రతిష్టది, ఏమి అపశకునపు మాటలమ్మా నాకువి. నేను శ్రీరాముని తమ్ముడనై ఉండి ఇంత నీచత్వమునకు దిగుదునా తల్లి? విను నా ప్రతిజ్ఞ. తల్లి, నీవింత కఠినపు మాటలాడితివి, ఇక నే పోచున్నాను, కాని వినుము ఒక మాట. ఇటు మీరి రాకమ్మా ఈ గిరిని దాటకమ్మా సీతా, జననీ నీకు ఇచ్చి మాట లేలగలిగాను. ఇటు మీరి రాకమ్మా ఈ గిరిని దాటకమ్మా, ఇటు మీరి రాకమ్మా ఈ గిరిని దాటకమ్మా, ఈ గిరిని దాటకమ్మా. జై రజా రామచంద్ర మహారాజ్ కీ జై, కల్పకూరి కృష్ణదాసు గారికి జై.